అంటే ఆయన మేనకా గాంధీ బాగా దగ్గర అనేది ఒకటి అని చెప్పారు. అంత దగ్గర అయితే మిమ్మల్ని దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. తర్వాత కూడా మీరు ఎప్పుడు ఆమె కనీసం ముఖం కూడా చూడలేదు. అంటే మీకు ఆమెకు ముఖం చూపించేంత ఇది కూడా లేకపోవడం వల్ల చూపించలేదు అనేది కదా ఆయన. అది నా నైతికతకు నిదర్శనం. మేము ఎప్పుడైతే ఏంటంటే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా, సారీ అప్పుడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా నాదెండ్ల భాస్కర్ రావుకు సపోర్ట్ చేయాలి. అప్పుడు రెండు గ్రూపులు అయిపోయినాయి. అయిన తర్వాత మేనకా గాంధీ గారే చెప్పారు మీరు భాస్కర్రావు సపోర్ట్ చేయండి అని. ఎందుకు మామూలుగా ఎన్టీఆర్తో కదా పొత్తు మీరు ఆ టైంలో ఎందుకు? అది ఆ డివిజన్ వచ్చింది పార్టీలో భాస్కర్రావు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది తర్వాత ఇప్పుడు ఆయన చెప్పింది కదా పుష్ప పుష్పక అని అది ఏం చెప్పిండు. మొత్తానికి మేనకా గాంధీ గారికి భాస్కర్రావు గారికి మధ్యన టెలిఫోన్ టాక్స్ అదో ఇదో ఏదైనా అవసరాలు ఈ ప్రభుత్వం లేదనుంటే ఆమె చెప్పడమో చేయడమో ఏదో సమ్ రిలేషన్ నడుస్తుంది. ఆమె ఏమన్నది మాకు కూడా, నేను కూడా ఒక కాంగ్రెస్ నుంచి వచ్చిన అంత అదొరదాకా యూత్ కాంగ్రెస్. నేను తెలారంగానే నేను కాంగ్రెస్లోకి వచ్చిన, సారీ మన సంజయ్ విచార మంచిలోకి వచ్చిన, ఇక్కడ పనిచేస్తున్నాను. ఒకవేళ ఇళ్ళ నుంచి వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వస్తే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి పోవాలని నా కోరిక. ఎందుకంటే నాకు సంబంధించిన మిత్రులు ఉన్నారు, మా ముకుందరెడ్డి గారు కావచ్చు, లేకపోతే రత్నాకరరావు గారు నాకుంటే వయసులో పెద్దోళ్ళు, అయ్యా రత్నాకరరావు గారు, తర్వాత సాయి రెడ్డి, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. బొప్పరాజు లక్ష్మీకాంతరావు, పివి నరసింహారావు వియ్యంపుడు, అప్పుడు నేను 83 ఎమ్మెల్యే, ఆయన కూడా హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే, పివి నరసింహారావు వియ్యంపుడు, తర్వాత శ్రీపాదరావు గారు ఎమ్మెల్యే 83, నేను 83, ఈ ప్రకాశ్రావు గారు పెద్దపల్లి నుంచి. అయితే వాళ్ళందరూ పంతులు మమ్మల్ని కాదు నువ్వు పెట్టుకోవచ్చు నువ్వు మాతో ఉండాలి అది అన్నారు. మేము భాస్కర్రావుకి సపోర్ట్ చేసిన ఆమె కూడా మాకు భాస్కర్రావుకి సపోర్ట్ చేయమని చెప్పింది. మేము 20 దినాలను నేను చెప్పిన భాస్కర్రావు గారు కూడా, నేను క్యాంప్లో ఉండేటోడు కాదు, మేము మా ఇద్దరం ఎమ్మెల్యేలు. అప్పటికే గంగారెడ్డి రాజీనామా చేసిండు, టీడీపీలకు వాళ్ళు పట్టుకపోయారు. ఈయన ఏది పార్టీకి రాజీనామా చేసి టీడీపీలకు పోయాడు. ఈ మహానుభావుడు రాజీనామా చేసి ఎమ్మెల్యే కూడా కొట్టుకున్నాడు. ఇక మిగిలింది ఎవరు? నేను సంజయరావు గారు, నేను మళ్ళా ఇద్దరిట్లలో నేను ఫ్లోర్ లీడరు. ఏదో నామినేషన్ అంటే నామినేషన్ అంటే గొప్ప కాదు. నామినేషన్ అంటే అప్పుడు ఇద్దరికి ఫ్లోర్ లీడర్ అంటే మాకు టైం ఇవ్వకపోవడం, లేకపోతే మీడియం ఫ్లోర్ లీడర్ అది పెద్ద రికగ్నైజర్ కాదని అదొకటి ఇదొకటి మాట్లాడుతుంటే స్పీకర్ గారు అన్నాడు. ఇట్లనే అయింది. అంటే జయపాల్ రెడ్డి గారు ఎంతసేపు మాట్లాడినా మాట్లాడినిస్తాం. ఆయన జనతా పార్టీ నుంచి ఒక్కడే మెంబర్. నేను అన్న జోకుల జనతా పార్టీ గాట్ సింగిల్ దిస్ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ వెర్ యాజ్ వీ హ్యావ్ 4 అన్న తమాషాగా ఆయనకు వా కోపం వచ్చింది. అంటే ఇట్లా కట్టబట్టి కొట్టడం చేసుకోండి అర్థమైంది. నేను అనేటట్టే అన్నది జనతా పార్టీ గాట్ సింగిల్ ఇన్ ది అసెంబ్లీ వెర్ యాజ్ వీ హ్యావ్ 4 అని స్పీకర్ తన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ టైం యాజ్ పర్ ది రేషియో అంటే ఆయన ఇట్లా కట్టబట్టుకొని అరే ఇట్లా చంతలో పెట్టుకుంటాడు కదా అది తీసి కొట్టడం వచ్చిండు జోకుల అసెంబ్లీ అయిపోయింది. అంటే మేము ఉన్నాం, మేమిద్దరం ఆయన క్యాంప్లో చేరినాం. అంటే మేము క్యాంపుకు రాము, బయట ఉంటాం. నాకు మార్క్ఫెడ్ చైర్మన్ ఇచ్చిండు. ఓకే, ఆయనకు ఏదో హౌసింగ్ సమ్ కోఆపరేటివ్ సొసైటీ సమ్ ఆయనకి ఇచ్చిండు. మేము ఇద్దరం మంచిగా మా పోస్టులలో మేము ఉన్నాం. ఓ 20 దినాల తర్వాత ఏం జరిగిందంటే ఢిల్లీలో అపోజిషన్ ఆల్ అపోజిషన్ ఒకటైంది. ఎన్టీ రామారావుని ఇట్లా తీసేస్తారని ఆ రామ్లాల్ అనేటువంటి గవర్నర్ ఇందిరాగాంధీ గారికి కూడా తెలియకుండా ఇదంతా జరిగింది. ఆమె ఎక్కడో ఫారిన్లు ఉండగా ఇది జరిగినట్టున్నది. ఆమె వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి ఏదో పొరపాటు జరిగినట్టున్నది అని అనుకున్నారు. ఏమైందో మొత్తం ఈ అపోజిషన్ పార్టీస్ అటల్ బిహార్ వాజ్పేయి గారి నాయకత్వంలో మొత్తం దేశంలో ఉన్న చంద్రశేఖర్ ఓఏ అన్ని పార్టీలు దేశమంతా కొట్టైపోయినాయి. బీజేపీ కమ్యూనిస్టులు అందరూ మొత్తం మంది ఒకటి. ఎన్టీ రామారావు గారిని ఇట్లా దించుతారా అక్రమంగా? ఎట్లా దించుడంటే స్పీకర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే లెక్క పెట్టాలి. ప్రోటమ్ స్పీకర్ని అపాయింట్ చేయమంటే సలావుద్దీన్ ఓవైసి గారు ఉండ్రి, ఇప్పుడు ఉన్న ఓవైసీ వాళ్ళ నా ఎమ్మెల్యే, మాకు నా పక్క సీటే. ఆయనను ప్రోటమ్ స్పీకర్ చేస్తే అలా కూర్చుండి 1 2 3 4 99 2000 200 201 అని ఇట్లా లెక్క పెట్టి కొట్టేసిండు. లెక్క పెట్టి ఎన్టీఆర్ అవుట్, మోషన్ మూవ్ అండ్ మోషన్ సక్సెస్, నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సెస్ అని ఇట్లా 1 2 3 4 94 60 94 2000 200 201 అట్లా లెక్క పెట్టిండు ఆయన. డైరెక్షన్ ఆఫ్ కాంగ్రెస్ అంతేనా కావాలని అందరూ ఒకటే ఇచ్చేసారు. డైరెక్షన్ ఆఫ్ కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గారు చెప్పలేదు అనేది ఒక బాధన ఉన్నది. శివశంకర్ గారు ఇంకెవరో ఇంకెవరో ఈ లోకల్ స్థానిక నాయకులు అప్పుడు ఇది అంత కలిసి చేసినారు అని. సరే ఏదేమైందని మన అది అప్పుడు ఏదో జరిగింది. మేము అందులో ఉన్నాం 20 దినాల నుంచి 25 దినాలు ఉన్న తర్వాత మేనకా గాంధీ గారు కూడా అందులో సంజయ్ విచారం మంచి ఒక పార్ట్. ఇప్పుడు ఆ జాతీయ స్థాయిలో అప్రజాస్వామిక విధానంగా తొలగించిన ఎన్టీ రామారావును తిరిగి పునఃప్రతిష్ఠించే కార్యక్రమంలో ఆమె కూడా ఒక భాగం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని పెట్టింది. పెట్టి అక్కడ ప్రెస్ మీట్ ఒకనాడు నడుస్తున్నది ఢిల్లీలో. నడుస్తుంటే వాజ్పేయి గారు ఉన్నారు, ఈమె ఉన్నది, ఇంకెవరెవరో ఉన్నారు అందరు. ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగారు, యు ఆర్ టాకింగ్ టూ మచ్ అబౌట్ ఎన్టీ రామారావు బట్ యు ఆర్ లెజిస్లేటర్స్ ఆర్ విత్ నాదెండ్ల భాస్కర్రావు దేర్ వాట్ అబౌట్ దిస్ అని అడిగారు. ఆమె నిజంగా కూడా తెలివి కాదు, ఏమన్నది వీ హ్యావ్ సస్పెండెడ్ దెమ్ అన్నది.
మాకు సస్పెండ్ అయింది, మమ్మల్ని వచ్చినోడు లేడు, అడిగినోడు లేడు, సస్పెండ్ చేస్తే ఏంది, చేయకపోతే మేము ఆల్రెడీ భాస్కర్ అవుతాం తిరిగానే పడుతుంది. నేను అచ్చా నిజంగా చెప్తున్నా, ఇవాళ ప్రకాశ్రావు మాట్లాడుతున్నాను, నేను కానీ అన్నాడు ఎన్టీ రామారావు దిక్కుంటే 85లో నాకు టికెట్, 85లో నేను మంత్రిని. నేను ఆనాడు అనవసరంగా, నేను సరే అనవసరం కాదు అవసరమే, నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీతో ఉండదలుచుకున్నా, కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. Follow us on Facebook and Twitter.